హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను గోంగూర పల్లి పచ్చడితో. చాలా రుచికరంగా ఉంటుందండి, ఎస్పెషల్లీ వేడి వేడి అన్నంలో కానీ దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ చేసుకోవడం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పల్లీలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. పల్లీలు చల్లారేలోపు గోంగూరను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని వేసుకోండి. పెద్దవైతే 1 తీసుకోండి, చిన్నవైతే 2 తీసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మీకు ఎంతైతే కారం కావాలనుకుంటున్నారో అన్ని పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని మరోసారి బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ లైట్గా కలర్ మారుతున్నప్పుడు ఇందులో గోంగూరను వేసుకోవాలి. ఇక్కడ నేను 2 చిన్న సైజు కట్టలను గోంగూర తీసుకున్నాను, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆకును మొత్తం ప్యాన్లో వేసుకోండి. ఆకు మొత్తం పూర్తిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆకు పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకు పూర్తిగా మగ్గిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఆలోపు పల్లీలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి, పొట్టు మొత్తం తీసేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గోంగూరను కూడా వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ పచ్చడికి పోపు కూడా అవసరం లేదు, డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. కానీ పోపు పెట్టుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. పోపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపు లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత పోపును మొత్తం రెడీగా చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసుకోండి. అంతే అండి, రుచికరమైన గోంగూర పల్లీ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే చాలా రుచికరంగా ఉంటుంది. చాలా సింపుల్ కదా చేసుకోవడం. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.